పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత శ్రీ లవణం గారు రచించిన మానవతా పదంపై సాగాలి మనం అనే పుస్తకం నుండి అనేక సామాజిక రాజకీయ అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం రిగ్గింగ్ అనే అంశం గురించి తెలుసుకుందాం. 1992 జూన్ మాసంలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో, బీహార్ నుంచి జరిగిన ఎన్నికల్లో చాలా అక్రమాలు జరిగాయని, ఆ ఎన్నికలు రద్దు చేసి బీహార్లో మళ్ళీ ఎన్నికలు జరిపించారు. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన రాజకీయ వ్యవస్థకు చాలా సిగ్గుచేటైన విషయం. మన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండవలసింది పోయి ప్రజలను వక్ర మార్గాల్లో పట్టించుటకు దారి చూపిస్తున్నారనిపిస్తోంది. వీరా మన ప్రజాప్రతినిధులు, వీరా మన రాజకీయ నాయకులు అని ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయి అవమానంతో కృంగిపోతున్నారు. రాజ్యసభకు ఓటర్లు, శాసనసభ్యులు, వీరు వేసే ఓట్లలోనే రిగ్గింగ్ జరిగిందంటే మన రాజకీయ వ్యవస్థ, మన పార్టీల నాయకత్వం ఎంత పతనమైందో అర్థమవుతుంది. రిగ్గింగ్తో ఎన్నికైన తాము ఓట్లు వేసేటప్పుడు కూడా రిగ్గింగ్కు లోను కావాలని బీహార్ శాసనసభ్యులు అనుకున్నారా అనిపిస్తుంది. బీహార్ రాష్ట్ర జనతాదళ్కు చెందిన ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్కు చెందిన ప్రతిపక్ష నాయకులు డాక్టర్ జగన్నాథ్ మిశ్రా ఇద్దరూ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నంతసేపు ఓటింగ్ జరిగిన అసెంబ్లీ కార్యాలయంలో కూర్చుని స్వయంగా అక్రమాలను, అవినీతికి నాయకత్వం వహించారని పత్రికలు అందించిన బోగట్ట. రాజకీయ నాయకులకే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, చట్టబద్ధమైన ఓటింగ్ మీద నమ్మకం లేకపోతే రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన శాసనాలు చేసే ప్రజాప్రతినిధులకు, శాసనసభ్యులను గొర్రెల మందగా భావిస్తే ప్రజా ప్రాతినిధ్యానికి విలువ ఏమిటి? వీరు చేసే చట్టాలకు విలువ ఏమిటి? ప్రజా ప్రాతినిధ్యానికి, వారు చేసే చట్టాలకు విలువ పోయిన తరువాత ఇక ప్రభుత్వానికి విలువ ఏముంటుంది? ఆ ప్రభుత్వ పరిపాలనకు విలువ ఏమిటి? ఈ విధంగా మన పార్టీ రాజకీయ నాయకులు తమను తాము అవమానించుకొని ప్రజాస్వామ్యాన్ని, ప్రజా ప్రాతినిధ్యాన్ని అవమానించి, ఎన్నికలను, ప్రభుత్వ వ్యవస్థను అవమానించి, ప్రజలను అవమానించిన తర్వాత సంఘ వ్యతిరేక పద్ధతులను తమ దైనందిన జీవితంలో నిత్య కృత్యంగా అలవర్చుకున్న తర్వాత తమకు ఆత్మగౌరవం కలదని చెప్పుకోగలరా? ఆత్మగౌరవం పోగొట్టుకున్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకోగలరా? ప్రజల గౌరవాన్ని వారు కాపాడగలరా? రాజకీయ వ్యవస్థ యొక్క పతనం అతి వేగంగా జరుగుతోంది. తమ పార్టీ ముఠా సంకుచిత స్వార్థాలకు వారు దేశాన్ని, ప్రజలను, భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును కూడా బలి చేస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుని ఈ విషయాలను ఆలోచించే శక్తి కనుక వారికి లేకపోతే వారు తాము నాశనమవుతారు, ప్రభుత్వాన్ని, ప్రజలను, దేశాన్ని నాశనం చేస్తున్నారు. నేటి రాజకీయ నాయకులు తమ పార్టీ ముఠా సంకుచిత తత్వంతో దేశ నాశనానికి, సమాజ నాశనానికి నాయకత్వం వహిస్తున్నారా? ఇదే వారి లక్ష్యమా అనే అనుమానం వారు తమ ప్రవర్తన ద్వారా కలిగిస్తున్నారు. తమ ప్రవర్తన ద్వారానే వారు మళ్ళీ ఈ అనుమానాన్ని తీసివేయగలుగుతారు. సంఘ వ్యతిరేక ప్రవర్తన నుంచి సమాజ సంక్షేమ ప్రవర్తనకు వారు మళ్ళవలసి ఉంది. తమ నిత్య జీవిత రాజకీయ పద్ధతులను మార్చుకుని ఆత్మగౌరవాన్ని నిరూపించుకొని ప్రజల గౌరవాన్ని, ప్రజాస్వామ్య గౌరవాన్ని వారు కాపాడి చూపించాలి. ఇందుకు వారు ఈ క్షణం నుంచే పూనుకోకపోతే ఆలస్యం అవుతున్న ప్రతీక్షణం అంధకారాన్ని దట్టం చేసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రాతినిధ్యం వెలుగు చూపే దివిటి అయితే, ప్రజాప్రతినిధులే ఆ దివిటీని ఆర్పివేస్తే మరెవరూ వెలుగు చూపకుండా అడ్డుకునే దుర్మార్గపు శక్తిగా వారు తయారయ్యే ప్రమాదం ఉంది. అమ్మ పెట్టదు, అడుగు తినానివ్వదు అన్న సామెతగా నేటి పార్టీ ముఠాతత్వపు రాజకీయ నాయకులు సాంఘిక బాధ్యత అనే అన్నాన్ని తాము ప్రజలకు పెట్టరు, మరెవరిని పెట్టనివ్వరు అనే వాతావరణం వస్తే సంఘ వ్యతిరేక శక్తులు, హింస, ద్వేషం, దోపిడీ పెరిగిపోయి ఎవరికీ రక్షణ లేని స్థితి వస్తుంది. అందుకు ఈ రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. ఈ ప్రవర్తన సాంఘిక నైతిక బాధ్యతలను విస్మరించిన రాజకీయ నాయకులు సంఘ వ్యతిరేక అవినీతిమయ వాతావరణానికి పట్టుకొమ్మలవుతారు.
కనుక నేటి పార్టీ ముఠా రాజకీయాలు మన వ్యవస్థలో క్యాన్సర్ వ్యాధిలా కనిపిస్తున్నాయి. మన ప్రజాప్రతినిధులు ఈ క్యాన్సర్ వ్యాధి పీడితులుగా కనిపిస్తున్నారు. కనీసం తాము రోగగ్రస్తులమని వారు అర్థం చేసుకుంటే అందుకు చికిత్స చేయించుకుంటారు, చికిత్స చేయనిస్తారు. తమ రోగాన్నే ఆరోగ్య లక్షణంగా భ్రాంతి చెంది తమను తాము సమర్థించుకోబోతే ఈ సామాజిక క్యాన్సర్ వ్యాధి రాజకీయ పరంగా ఎయిడ్స్ వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. రాజకీయ ఎయిడ్స్ వ్యాధి పీడితులైన రాజకీయ నాయకులు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలుగుతారా? నైతిక విలువలు, సాంఘిక బాధ్యతలు ఈ రాజకీయపరమైన ఎయిడ్స్ వ్యాధికి మందులు. ఆ మందులు మన రాజకీయ నాయకులు వెంటనే వేసుకోవాలి, లేకపోతే ప్రతి రాష్ట్రం ఒక బీహార్ అయ్యే ప్రమాదం ఉంది. దేశం యొక్క రాజకీయ సాంఘిక జీవన రక్తం సంకుచిత పార్టీ ముఠా అవినీతి రాజకీయాల వల్ల పెరిగిపోతే ఎర్రకణాలు మృగమైపోతే ఎలా? అందుచేత ఇప్పుడు మనకి సాంఘిక బాధ్యత రాజకీయాలు కావాలి, నైతిక విలువల రాజకీయాలు కావాలి. అందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. శాసనసభలోనే రిగ్గింగ్ జరిగితే ఎలా అనే అంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరో రాజకీయ అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీచానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.